Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఓటేస్తే చంద్రమండలానికి ఫ్రీ ట్రిప్. ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం, అభ్యర్థులు హామీలు ఇవ్వడం మామూలే. మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు, కూలర్లు ఇలా ఓటర్లకు ఎన్నో తాయిలాలు ఇస్తూ ఉంటారు. కొందరు మరో అడుగు ముందుకేసి భారీగా డబ్బుతో పాటు ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఉంగరాలు ఇలా ఖరీదైన బహుమతులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మందుబాబులకు వారి స్థాయిని బట్టి మందు బాటిల్స్, మహిళలకు చీరలు ఇవ్వడం కూడా సాధారణమే. ఇక గెలిచాక అవి చేస్తాం ఇవి చేస్తామంటూ ఇచ్చే హామీలు మామూలే. తమను గెలిపిస్తే సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఉద్యోగాలు, ప్రాజెక్టులు, రోడ్లు, త్రాగునీరు, పక్కా ఇళ్ళు ఇస్తామంటూ పార్టీలు హామీలు ఇస్తూ ఉంటాయి. ఇలా భారీగా హామీలు, బహుమతులు ఇవ్వడంలో తమిళనాడు రాజకీయ పార్టీలు దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి. ప్రస్తుతం తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రాష్ట్రంలోని ఓ అభ్యర్థి అక్కడి ఓటర్లకు ఇస్తున్న హామీలు దేశంలోనే హాట్ టాపిక్గా మారాయి. ప్రజాస్వామ్యంలో ప్రలోభాల పర్వం మరీ ఈ స్థాయిలోనే అని ముక్కున వేలేసుకునేలా ఆ అభ్యర్థి హామీలున్నాయి. ఏదో సినిమాలో ఓ అభ్యర్థి హైదరాబాదులో బీచ్ ఏర్పాటు చేస్తానని ఓటర్లకు హామీ ఇస్తాడు. ఇక్కడ సముద్రం లేదు కదా అని ఆ అభ్యర్థిని ప్రశ్నిస్తే సముద్రం కూడా తెచ్చేస్తానంటాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి అతనికంటే ఘనుడు అన్నట్లుగా విచిత్రమైన హామీలు ఇచ్చేస్తున్నాడు. ఆ హామీల గురించి మీరు వింటే ఇలాంటి హామీలు కూడా ఇస్తారా అని ముక్కున వేలేసుకుంటారు. తమిళనాడులోని దక్షిణ మదురై నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న శరవణన్ ఇస్తున్న హామీలు గిన్నీస్ బుక్లోకి ఎక్కించే స్థాయిలో ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు అతనికి టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన శరవణన్ ఎన్నికల ప్రచారాన్ని భిన్నంగా నిర్వహిస్తున్నాడు. శరవణన్ హామీలు చూసి మదురై ప్రజలే కాకుండా యావత్తు దేశం ఆశ్చర్యపోతోంది. రాజకీయ నేతల హామీలు విచిత్రంగా ఉంటాయి కానీ మరీ ఇంత విచిత్రమా అంటూ ఓటర్లు కూడా నోరెళ్ళ పెడుతున్నారు. ఇంతకీ ఆయన ఇచ్చిన హామీల లిస్టు చెప్పలేదు కదూ. తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలందరినీ బ్యాచ్ల వారీగా ఆయన టూర్ పంపిస్తారట. అదేదో ఊటీకో కొడైకెనాల్కో కాదు, ఏకంగా చంద్రమండలం పైకే టూర్కు పంపిస్తారట. దీనికోసం నియోజకవర్గంలో ఏకంగా ఓ రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాడట. మహిళా ఓటర్లకు చీరలు, కుక్కర్లు, మిక్సీలు లాంటివి ఇస్తే మజా లేదనుకున్నాడో ఏమో. వారికి ఇంట్లో పనికి సాయం చేయడానికి ప్రతి ఇంటికి ఓ రోబో ఇస్తాడట. నియోజకవర్గంలోని ప్రజలందరికీ లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్ కూడా ఇచ్చేస్తాడట. అంతేకాదు నియోజకవర్గంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి కాలువలు తవ్వించి ఇంటికో బోటును ఫ్రీగా ఇస్తాడట. అంతేనా, ఎండవేడి నుంచి నియోజకవర్గ ప్రజలను కాపాడడానికి 300 అడుగుల ఎత్తున ఏకంగా మంచు కొండనే నిర్మిస్తాడట. ఈ హామీలను విని మూర్చ వచ్చినంత పని అయిందా? చివరిగా ఈ హామీను కూడా వినండి. నియోజకవర్గంలోని ప్రజలు ఎంజాయ్ చేయడానికి ఏకంగా అక్కడ సముద్రాన్నే నిర్మించేస్తాడట. ఈ హామీలను వింటుంటే మీకు ఏమనిపిస్తోంది? ప్రధాన పార్టీలు టికెట్ ఇవ్వకపోవడంతో అతని చిప్ కొట్టేసి ఉంటుందనిపిస్తోంది కదూ. ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో ఉష్ణోగ్రతను 10 డిగ్రీలకు తగ్గించడానికి ఏసీలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసింది. దోమలపై దండయాత్ర అంటూ హడావిడి చేసింది. ఈ అరవా అభ్యర్థి ఇచ్చిన హామీలు వీటికి కొనసాగింపు అన్నట్లుగా ఉన్నాయి కదూ. దక్షిణ మదురై ఓటర్లు ఆయనను గెలిపించి చంద్రమండలం టూర్కు రెడీ అవుతున్నారేమో చూద్దాం.